అక్రమ సారా తయారీపై ప్రత్యేక నిఘా ఎన్ఫోర్స్మెంట్ సహాయ సూపరింటెండెంట్ శైలజారాణి కొత్త వలస ఎస్టీబీ స్టేషన్ ఆవరణలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు వేలం. వివరాల్లోకి వెళ్తే కొత్త వలస మండలం స్థానిక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వద్ద అక్రమంగా సారా తయారీ రవాణా వంటి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ సహాయ సూపరింటెండెంట్ శైలజారాణి తెలిపారు. కొత్త వలస ఎస్సీబీ స్టేషన్ ఆవరణలో గతంలో వివిధ కేసుల్లో పట్టుబడిన ఒక ఆటో 4 ద్విచక్ర వాహనాలు వేలంను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణకు హాజరైన శైలజారాణి మాట్లాడుతూ అక్రమ మార్గాలను ఎంచుకొని జీవితాలను ఆస్తులను నాశనం చేసుకోవద్దన్నారు. 5 వాహనాలను వేలం వేయగా 85,600 రూపాయలు మరియు జీఎస్టీ 15,408 ప్రభుత్వ ఖజానాకు జమా చేయడం జరిగిందని మరియు లెక్కర్ 103.3 లీటర్లు మరియు సారా 42 లీటర్లు ధ్వంసం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐసిహెచ్ రాజేశ్వరి, ఎస్ఐపి నరేంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఫర్ డైలీ అప్డేట్స్ ఆఫ్ ఎఫ్టిపి న్యూస్ లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ బెల్ ఐకాన్.